वीडियो नचते लाइक तप्पकुंडा फ्रेंड्स मेरे लाइक नाकु एंतो यूजफुल इपड़ैते वीडियोलोकि वेल्दाम। हाय फ्रेंड्स वेलकम टू माय चैनल। वीडियो वच्चेसि 38 साइज ब्रा कटिंग एंड स्टिचिंग अन्नमाट। इदी कमेंट्लो अडिगारु अंदुकनेसि नेनु ई कटिंग स्टिचिंग पेडुतुन्नानु। ఈ మనం ఏ సైజ్ అయితే కుడతామో దాన్ని నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట। 38ని డివైడెడ్ 4 చేస్తే 9.5 వస్తుంది మనకి నాలుగో భాగం। రూపాయలు పావలు ఎలాగో అలాగన్నమాట। ఇలా 9.5 వస్తుంది చూడండి। 38 మనం కుట్టబోయే బ్రా దాన్ని నాలుగు భాగాలు చేస్తే 9.5 వస్తుంది। एट चूसा 9.5 वेला नाग पीस रेडी चुस्काली चूँ चूस 9.5 उ अट चूस 9.5 उ बाक्सला चूस 9.5ला उ मैं ये सैजक कुटालमो दाट नागमको इला నాలుగు పొరలు నాలుగు పీసులు వచ్చేలా మనం ఆ విధంగా కట్ చేసుకోవాలన్నమాట। చూడండి ఇది కట్ చేశాను నేను మొత్తం నాలుగు పీసులు ఉన్నాయి ఇలా। ఇప్పుడు వచ్చేసి మనం చూడండి 9.5 ఏ ఉంది ఎటు చూసినా ఎటు అటు కూడా 9.5। ఇప్పుడు దానిలో టేప్ ఇలా సగానికి మడిచి ఈ మధ్యలో ఒక గుర్తు పెట్టేసుకోవాలి। ఈ విధంగా చాలా ఈజీగా కుట్టేసుకోగలుగుతారు। ఈ విధంగా చేస్తే ఇటు చూసినా ఇటు సగంలో ఇలా 9.5 వరకు తీసుకొని టేప్ అలా మడిస్తే ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇలా సగం సగం ఇలా గుర్తుపెట్టి ఇలా బాక్స్ లాగా గీసేస్తే మొత్తం మనకి నాలుగు బాక్సుల లాగా గీసుకోవాలన్నమాట। నాలుగు సమానంగా వస్తాయి ఇలా హాఫ్ హాఫ్ కి గీసామంటే నాలుగు బాక్సులు ఇలా సమంగా వస్తాయి చూడండి। ఈ విధంగా కట్టింగ్ అనేది మనం చేసుకోవాలి। ఇప్పుడు ఈ నాలుగు బాక్సుల్లో ఒక బాక్స్ మనం కట్ చేయాలన్నమాట। ఒక బాక్స్ దగ్గర ఉన్న క్లాత్ ని మనం కట్ చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసుకొని ఈ కట్ చేసిన ఏదైతే ఉందో అక్కడ మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలి। ఈ విధంగా ఇలా కుట్టుకోవాలన్నమాట। ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి నాడ కుట్టుకుంటాం కదా ఆ నాడ కోసం ఈ క్లాత్ అన్నమాట। 1 ఇంచ్ ఇలా అడ్డం ఉండాలి। పొడవు వచ్చేసి 18 ఇంచెస్ ఉంటే మనకి సరిపోతుంది। రెండు నాడాలకి 18 ఇంచెస్ ఉండేలా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి। నాడ కోసం వచ్చేసి షోల్డర్ దగ్గర అన్నమాట మనకి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ టు బ్యాక్ ఇలా 18 ఇంచెస్ అయితే మనకి సరిపోతుందన్నమాట। ఈ విధంగా చూడండి 18 ఇంచెస్ రెండు పీసులు ఉన్నాయి రెండు నాడాలకి। ఇప్పుడు వచ్చేసి మనం నడుం పట్టి మనం నడుం చుట్టుకొలత 38 కదా 38 ఇంచెస్ వచ్చేలా ఈ మిగిలిన పీస్ అన్నమాట। ఇది మొత్తం కూడా మిగిలిన పీస్ తోనే నేను ఈ బ్రా కుడుతున్నాను। ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ వెడల్పు ఉండేలా చూసుకుని मन की नड़म चुट कोलता वेला अंत 38 वन इंच टू इंच एक्स्ट्रा तीसकोनी नैन 40 उड़ेला इवन जॉन्टा 3 इंच उड़ेला 40 इंच पड़ वेला चूस इवन इला कटेकोनी मतलब नैन जॉन्टा मन की पड़वगा पीस उन्ना ओके इकड़ काबी इला जॉइंट चेसुकुंटुन्नाम चूडंडि। ओको पीस लेंथ इला 14 उंदी 14 कंटे कोंचेम तक्कुव उंदी इला मूडु मन की जॉइंट चेसेसरिकी चूडंडि 40 वच्चेसेयि। मन की कावाल्सिंदि 38 कदा मनं चिवर्लु मडिचिपोडानिकी इला 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి సరిపోతుంది। ఇది నడుము చుట్టు పట్టీక అన్నమాట। అవి పక్కన పెట్టేసుకొని ఈ షోల్డర్ దగ్గర నాడాల కోసం ఎలాస్టిక్ వేసుకోవాలి మనం। అది సాగునట్లుగా బాగుంటుంది కంఫర్ట్గా లేకపోతే 18 ఇంచెస్ అయితే లూజ్ వస్తుంది మనకి। అందుకనేసి ఈ ఎలాస్టిక్ ఒక 4 ఇంచెస్ తగ్గించి 14 ఇంచెస్ ఎలాస్టిక్ కట్ చేసుకున్నాను। ఇప్పుడు ఆ ఎలాస్టిక్
18 ఇంచెస్ పొడవున్నా ఈ పీస్ లోపల పెట్టి ఈ పీస్ కి ఈ పీస్ లనేటి కనిపించకుండా ఈ ఎలాస్టిక్ లోపల పెట్టి ఇది మడిచి అలా కుట్టేసుకోవాలన్నమాట మనం ఇక్కడ మనకి తక్కువ ఉంది కదా 4 ఇంచెస్ తక్కువ ఉంది కదా అది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లేకుండా అలా చివరకు పట్టుకొని ఇలా ఎలాస్టిక్ లాగినట్లు పట్టుకొని సమంగా చూసుకొని ఇలా మనం కుట్టేసామంటే చూడండి ఇప్పుడు కుట్టేటప్పుడు మనకి ఎంత బాగా వస్తుందో చూడండి కుచ్చుకుచ్చుగా వచ్చేసింది అలా మొత్తము సమానంగా వచ్చేలా ఈ విధంగా నాడ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చేసింది మొత్తము సమానంగా కుచ్చుకుచ్చుగా వచ్చేసింది ఇంకొకటి కూడా సేమ్ అలాగే మనం కుట్టేసుకుందాము ఈ విధంగా రెండు కుట్టిన తర్వాత అవి పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం ఈ బాక్స్ లాగా కట్ చేసి పెట్టుకునేవే అయితే ఉన్నాయో మనం ఇక్కడ కట్ చేసాం కదా అది మనం జాయిన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక్కో పీసు సెపరేట్ సెపరేట్ గా ఇలా మొత్తము నాలుగు పీసులు అలాగే జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా కుట్లు కూడా మనకి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట చాలా నీట్ గా ఉంటాయి ఎక్కడ పీసులు అనేది బయటపడకుండా కుట్లు కూడా కంఫర్ట్ గా పీసులు కనిపించకుండా లోపలికి వెళ్ళేటగా చాలా బాగుంటుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే చూడండి ఈ షేప్ కైతే ఇలా వస్తుందన్నమాట బ్రా షేప్ ఫ్రంట్ ఇప్పుడు అలా కుట్టేసిన తర్వాత అన్ని కుట్టుకున్న తర్వాత ఇది ఇలా రైట్ సైడ్ బోర్లించి పెట్టేసుకొని మధ్యలో అలా నాడ పెట్టేసి పైన ఇంకో పీస్ పెట్టుకోవాలి అంటే రెండు రెండు కలిపి కుట్టేసుకోవాలన్నమాట ఇలా కింద నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి మనకి కింద భాగాన ఇలా షేప్ కట్ చేసి కుట్టాం కదా అది కిందకు వస్తుంది బాక్స్ లాగా కట్ చేసి కుట్టాం కదా అది కిందకు వస్తుంది ఈ పైన సింగిల్గా ఉంది కదా అది మనకి పైకి వస్తుంది అన్నమాట ఆ పైన మనకి నాడ లోపల పెట్టున్నాము ఇది కుట్టేసిన తర్వాత ఇలా తిరిగేసామంటే నాడ బయటకు వస్తుంది కుట్టు పీసులు అనేటి చూడని లోపలికి వెళ్ళిపోయాయి ఈ విధంగా ఇంకోటి కూడా సేమ్ అలాగే రెడీ చేసేసుకోవాలి అది కూడా సేమ్ అలాగే కుట్టి ఇప్పుడు తిరిగేస్తే అలాగే అయిపోయింది అన్నమాట ఇప్పుడు మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడ పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి గట్టిగా అది అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటుందన్నమాట అలా కుట్టి వేసినట్లయితే అందుకనేసి ఇలా పైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇంకో దాన్ని కూడా సేమ్ అలాగే వేసేసుకోవాలి ఈ విధంగా రెండు రెడీ అయిపోయాక ఈ సెంటర్లో వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు కొంచెం సన్నగా ఒకదానిపైన ఒకటి పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి 3 ఇంచెస్ పొడవు నుంచి మనం అలా జాయిన్ చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట అది కూడా రఫ్ చేసుకుంటే గట్టిగా ఉంటుంది ఇలా అన్నమాట ఈ ఎక్స్ట్రా పీస్ దారం ఏదైనా ఉంటే అలా కట్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు నడుము పట్టీకి మనం పీస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పీస్ని ఇలా సెంటర్గా ఇలా పట్టుకుని సెంటర్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ ఫ్రంట్ పార్ట్లో మనం జాయిన్ చేసాం కదా ఇప్పుడు 3 ఇంచెస్ అక్కడ పెట్టేసి ఈ చివరి నుంచి మనం ఇప్పుడు కుట్టుకుంటూ వెళ్ళాలి మనకి రెండు వైపులా ఒకేగా కనిపిస్తుంది రైట్ సైడు రాంగ్ సైడు అని ఏం లేదు ఈ పీస్ ఎటు వైపైనా పెట్టి మనం కుట్టుకోవచ్చు అన్నమాట ఈ విధంగా జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి ఇలా పీస్ ఉంది కదా ఎక్స్ట్రా దాన్ని కూడా అలా సెంటర్గా పట్టుకుని బ్యాక్ పార్ట్లో
అలా సెంటర్ ఎక్కడికి వచ్చిందో అక్కడ డేట్స్తో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నాడాలు ఏవైతే ఉన్నాయో ఈ నడుం పట్టి మడిచి కుట్టేటప్పుడు ఈ సెంటర్లో మనం డీచ్తో గుర్తు పెడుతున్నాం కదా, ఆ సెంటర్కి కరెక్ట్గా ఆ నాడాలు అనేది మనం లోపల పెట్టి కుట్టేసుకోవచ్చు. నడుం పట్టి ఇలా ఒక చివరి నుంచి ఇలా పీసులు అనేటివి ఇలా మడుచుకొని మనం ఇప్పుడు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఈ విధంగా ఎటువైపు నాడ అటువైపే మనం జాయిన్ చేసుకోవాలి. సెంటర్లో పెట్టేసి చూడండి, ఈ షేపు ఇటువైపు ఉంది కదా, ఇటువైపు సెంటర్లో మనం డీచ్తో గుర్తుపెట్టున్నాం కదా, అక్కడ ఇలా ఈ నడుం పట్టికి లోపల ఈ నాడ పెట్టేసి మనం స్టిచ్ వేసినట్లయితే రెడీమేడ్ కంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా బ్రా స్టిచ్ చేసుకున్నట్లయితే, నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా బ్రా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టాను, అయితే అది సైజు కొంచెం వేరనుకుంటా. ఇది వచ్చేసి సైజు 38. ఇప్పుడు వచ్చేసి ఇటువైపు నాడ కూడా ఇటువైపు పెట్టేసేయాలి. ఎటువైపు షేపుకి అటువైపే నాడ పెట్టేసుకోవాలన్నమాట. సెంటర్లో మనం డీచ్తో గుర్తు పెట్టాం కదా అక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కుట్టినట్లయితే బ్రా ఏ సైజ్ అయినా ఈజీగా కుట్టేసుకోగలుగుతారు. ఈ బ్యాక్ అయితే ఉక్స్ కాజా పెట్టేసుకుంటే సరిపోతుంది, రెండు పెట్టుకుంటే సరిపోతుంది ఉక్స్లు. ఈ విధంగా మనకి చాలా అంటే చాలా బాగా వచ్చేసింది చూడండి. ఎటు వైపైనా మనం వేసుకోవచ్చు అన్నమాట, రైట్ రాంగ్ అనేది లేకుండా రెండు వైపులా మనం వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.